నటి. గయ్యాలి పాత్రలో తన సహజ నటనతో ప్రాచుర్యం పొందిన మహానటి సూర్యకాంతం. ఆమె పేరు చెప్పగానే చాలు, ఎన్నో అద్భుతమైన తన సినిమాలోని క్యారెక్టర్స్ ఇట్లే గుర్తుకొస్తాయి. ప్రసిద్ధ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పారు. నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటి ఉంది, సూర్యకాంతం అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేసేసావని. సూర్యకాంతం గారు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28న తన తల్లిదండ్రులకు 14వ సంతానంగా జన్మించారు. 6 ఏళ్ల చిన్న వయసులోనే పాడటం, నాట్యమాడటం నేర్చుకున్నారు. పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్స్ బాగా ఆకర్షించాయి. సినిమాల్లో నటించాలనే కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకుంది. మొదట జెమినీ స్టూడియోస్ నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకు 65 రూపాయల జీతం. ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియపరిచిన మీదట 75 రూపాయలు చేశారు. తరువాత ధర్మాంగధలో ఆమెది మూగ వేషం. ధర్మాంగధ టైంలో చిన్న చితక వేషాలేసిన తర్వాత లీలాకుమారి సాయంతో మొదటిసారిగా నారద నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పిల్లలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది. మనసులో ముంబైకి వెళ్దామని ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆలోచనను విరమించుకుంది. ఆ పరిస్థితిలో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాతో మంచి అవకాశం వచ్చింది. తర్వాత తన కల అయిన హీరోయిన్ వేషం సౌదామిని చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయమవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. బాగైన తర్వాత సంసారం చిత్రంలో మొట్టమొదటిసారిగా గయ్యాళి అత్త పాత్రలో వచ్చింది. తర్వాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా జీవితాంతం అవే పాత్రలో నటించింది. అసలు సంసారం చిత్రం తర్వాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కానీ తనకు అవకాశం రాకముందే ఇంకొక హీరోయిన్ ని పెట్టుకుని తీసేశారని తెలియడంతో ఒకరి బాధని నా సంతోషంగా తీసుకోలేనని ఆ సినిమాను నిరాకరించారు. కోడరికం సినిమా ఆమెకు ఎంతో ప్రాధాన్యత తీసుకొచ్చింది. బి నాగిరెడ్డి చక్రపాణి సినిమాలు ఆమెకు సినిమాల్లో తిరుగులేని విజయాన్ని అందించాయి. ఆ రోజుల్లో అనేక సాంఘిక చిత్రాల్లో రేలంకి సూర్యకాంతం, రమణారెడ్డి సూర్యకాంతం, ఎస్వి రంగారావు సూర్యకాంతం లాంటి జంటలు వాళ్ల దృశ్యాలు గుర్తుకు తెచ్చుకుని ఇవాళ కూడా హాయిగా నవ్వుకుంటా ఉంటాం. కొత్త సినిమాలు వస్తుంటే అందులో సూర్యకాంతం ఉందా అని ప్రేక్షకులు, తారాగణంలో సూర్యకాంతం ఉన్నట్టే కదా అని సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూసేవారు. అలా చక్రపాణి, దొంగరాముడు, చిరంజీవులు, తోడికోడళ్ళు, భార్యాభర్తలు, అత్త ఒకింటి కోడలే, ఇల్లరికం, గుండమ్మ కథ, కులగోత్రాలు, దాగుడు మూతలు, అత్తగారు, కొత్త కోడలు, ముహూర్తబలం లాంటి మరపురాని ఎన్నో సినిమాల్లో నటించారు. సూర్యకాంతం గారిని హాస్య నటీమణిగా ముద్ర వేయటానికి లేదు. ఆమె ప్రత్యేకంగా హాస్యం చేయకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరే నవ్వు తెప్పిస్తుంది, చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలానే ఆమె దుష్ట పాత్రధారిణి అని కూడా అనలేం, సహాయ నటి అనే అనాలి. గయ్యాళి అత్తకి మారు పేరు సూర్యకాంతం అనిపించుకుంది. ఓర చూపులు చూస్తూ ఎడంచేయి విసురుతూ కుడిచేయి నడుం మీద పెట్టి ఆమె చెప్పిన సంభాషణ చాతుర్యం, అంతలోనే వెక్కిరిస్తూ అంతలోనే కళ్ళబొల్లి కబుర్లతో బొల్లి ఏడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు. వ్యక్తిగా సూర్యకాంతం గయ్యాళి కానే కాదు, మామూలుచే ఏ సమావేశాలకో సినిమా ఉత్సవాలకు ఆమె వెళ్ళినప్పుడు ఆటోగ్రాఫ్ల కోసం వెళ్లే స్త్రీలు సూర్యకాంతం దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారు. అయితే ఆమె నికాసైన మనిషి, ఖచ్చితమైన మనిషి, సహృదయం కల మనిషి, సహాయపడే మనిషి. ఆమె శుభ్రంగా కడుపు నిండా తినేది, 10 మందికి పెట్టేది. షూటింగ్ వచ్చినప్పుడల్లా తనతో ఏవో ఒక తినుబండారాలు తీసుకురావడం, అందరికీ పెట్టడం అలవాటు. ఇలాంటి అలవాటు సావిత్రి, కృష్ణకుమారి, జానకి వంటి నటీమణులకి ఉండేది. విశేష దినాలు, పండగలు, పబ్బాలు వస్తే సరే సరే షూటింగ్ లో జోకులు చెప్పడం సూర్యకాంతం సరదాల్లో ఒకటి. ఒక షూటింగ్ లో బయట కేకలు వినిపిస్తున్నాయని, సైలెన్స్ అవుట్ సైడ్ అని ప్రొడక్షన్ మేనేజర్ గట్టిగా అరిచారు. ఫ్లోర్ లో ఉన్న సూర్యకాంతం ఓ అని అంతకన్నా గట్టిగా అరిచింది. ఏంటమ్మా అని అడిగితే, సైలెన్స్ అవుట్ సైడ్ అని అన్నారు కదా అని నవ్విందామె. అలాంటి అల్లరి ఉండేది ఆమెలో. ఓ సినిమాలో నాగయ్యని నానా మాటలని నోటికొచ్చిన తిట్టు తిట్టాలి. షార్ట్ అయిపోయాక ఆయన కాళ్ల మీద పడి అపరాధం క్షమించండి అని వేడుకుంది. పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడతావులే అని నాగయ్య లేవనెత్తితే కన్నీళ్లు తుడుచుకున్న భక్తి సెంటిమెంట్ ఆమెది. దబాయింపు, ఖచ్చితత్వం ఉన్న మనిషి అయినా మనసు మాత్రం వెన్న సున్నితం. అవసరమైన వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేదే కానీ అనవసరం అనిపిస్తే మాత్రం పూచిక పుల్ల కూడా వెదిలించేది కాదు. మొహమాట పడకుండా తనకు రావాల్సిన పారితోషికాన్ని, అడగవలసిన నిర్మాతల్ని గట్టిగా అడిగేది. ఆమె అందరినీ నమ్మేది కాదు,
తన కార్ రిపేర్కి వస్తే ఎంత పెద్ద రిపేర్ అయినా మెకానిక్ ఇంటికొచ్చి తన కళ్ళ ముందు చేయాల్సిందే. ఎంత ఎక్స్ట్రా మనీ అయినా తీసుకొనిగాక చివరి దశలో వేషాలు తగ్గిపోయినా చివరిదాకా నటిస్తూ ఉండాలని కోరుకునేది. తన ఆరోగ్యం బాగలేకపోయినా నటిస్తాను అని ధైర్యంగా చెప్పేవారు. ప్రస్తుతం ఆమె మన మధ్య లేకపోయినా ఆమె పాత్రలు ఆమె సినిమాలతో ఎప్పుడూ సజీవంగానే ఉంటారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.